తమ్ముడు గౌరీ శేఖర్ గారు మళ్ళీ 100 రూపాయలు కనుక చదివించున్నారు, వారికి మా హృదయపూర్వక కళాభిమానం తెలియజేస్తున్నారు. వాస్తు సిద్ధాంతి గారు, నూగొండపల్లి వాస్తవ్యులు, వాస్తు సిద్ధాంతి గారు కళాభిమానం ఆశ్రయిస్తూ 100 రూపాయలు కనుక చదివించున్నారు, వారికి మా హృదయపూర్వక కళాభిమానం తెలియజేస్తున్నారు. Thank you.
నక్షత్రేశ్వర ఎగబాయమని కష్టములకి వచ్చిద్దరయ్యా. తొందరపడకుమయ్యా, తొందరపడకుము, తొందరపడకుము, తొందరపడకుము. సొమ్మిగ తెలిసిన వాడు నీవు తొందరపడకపోవు, ఉత్సుకొనవలసిన నన్ను కూడా తొందరపడవలదు, తొందరపడవలదని నీతులు చెప్పుచున్నావు. Yeah.
అది నిష్ఠూరము ఆడుచుట్టినా నక్షత్రేశ్వర ఏమి పత్రమును సాక్ష్యమును ఏల కావలు అయ్యా మరి నిత్య స్థిరమైన నా వాక్కులకు అన్యథాత్వం ఎప్పటికైనా సంభవింపదా ఇప్పటికి చేసినది ఏమున్నది అసలు నేను చేసినది ఏమున్నదయ్యా నక్షత్రేశ్వర నా దీన దశ యోచిపోయ్యా నేను చెప్పినది కాస్త గట్టిగా ఆలకింపుదయ్యా నేను చెప్పినది కూడా కాస్త గట్టిగా ఆలకింపమనుచున్నాను నక్షత్రేశ్వర అయ్యా నెల జరుగుల్లో ఇచ్చేదండి ఆ మనితో ఒప్పుకుంటుంది కదయ్యా అవును ఆ మాటలందరూ సున్నాయని కాదే రాజా ఇంత రోజేటప్పుడు కూడా సత్యము 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 సత్యమని
నీ విపత్తు ఇంత ధనం ఎట్లా చింతో చెప్పమయ్యా. రాజా
ఓ రాజా, నీ పెద్దరికంటే ఇంకా ఆలోచన కావున ఇప్పుడు Oh.
చెప్పని సంకోచింపబడదు స్వామి. సత్య ప్రతిష్టగా ఏర్చే నీచకృత్యంబులన్నీ సగౌరవంబులేవు నాథ, సగౌరవంబులేవు. సుగుణ సుమండి కఠిన కర్ముండ నాకు ఎంతకు చాలను దేవి, నేను ఎంతకు చాలను హృదయమా హృదయమా నేటితో అభిమానముడు కాశీపర పౌరులారా
సంతులారా అయ్యరారా ఉంటాను.
ఎందులకు సందేహించగలరు స్వామి? ఎందులకు సందేహించగలరు? ఓ అయ్యలారా, కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, కాంతలు ఎక్కడైనా దొంగలించు.
నాగునా అలాగే నీ పేరు చెప్పరాదు. నా అదృష్టము చేతనే లభించినదయ్యా. నేను పరిశిక్షను కూడా ఏమిటేమిటి ఆ విశ్వాసులు అప్పుపత్తిని అలిసింది నీవేనటయ్యా గురికి నీవేట అప్పుపడితే నా రాజ్య సర్వస్వము ముందు అతనికి తారమైనప్పుడు యజ్ఞార్థమ ఈ చేతన ధనము నిరూపించకపోవటం వలన అయ్యా పత్రమా కానీ సాక్ష్యమా కానీ ఏమైనా కలవా? సత్యశీలమే పత్రము మా ఉభయ చిత్తములే సాక్ష్యములయ్యా. ఓయ్ అబ్బాయి కూడా పత్రములు సాక్ష్యములు లేని అప్పు కోసం నిక్షేపము లాంటి లాల్ నమ్ముకొచ్చున్నావా? నీ గురువు గారి వద్దకు తీసుకొని పొమ్ము. ఈ అప్పు నీకు ఇవ్వవలసింది కాదు అని రాయి గుర్తుతో నీ పక్షమే వాదించను. ధాన్యము వారికి లేని అప్పు తలంగాణలో ఉండు, పత్రములు సాక్ష్యము లేని అప్పు ఎగవేయట్లో ఉండు, మందు మించిన వారి కాశీకాపురంలో లేదయ్యా. మీరు ఇరువురు మహాబ్రాహ్మణులు కానీ మూరకుండయ్యా నాకెవరి సహాయం ఒక్కరి నన్ను నా సత్యమే నన్ను రక్షింపవలను.
పంచాంగం కట్టుకే వచ్చింది అనుకుంటున్నా ఏమి? ఎవరయ్యా పంచాంగం? ఏమిటి నీవు పంచాంగం? నీ అప్ప పంచాంగం? నీ పాద పంచాంగం? సరే తగమిచ్చి వేస్తాను, దాసిన పంపివేయము. మహాత్మా వచ్చి చూడే ఉన్నాను, నా యజమాని పడుచున్నాను అఖిల
రాసి కథలో అమరి సంబంధించి పంపి వేయడు స్వామి, అనుమతి వేయడు స్వామి. ఇప్పుడు అనుమతి చేయమి దేవి, ఇప్పుడు అనుమతించు దేవి. శ్రీమంతురాలమైన నీవు పదలకు ఎప్పుడు విక్రయించుతిను? నాటి తోడునే నా అనుమతులన్నీ తీరినవి దేవి, నా అనుమతులన్నీ తీరినవి. కానీ మానవతి రోజుమో సప్పు భోగములు గుంచడి, రోజుమో సప్పు భోగములు గుంచడి నూతనముగా దాసిగా వృత్తిని అవలంబింపబోతున్న నీకు కొన్ని వాక్యములు చెప్పుతున్నాను. సావధాన చిత్తురాలు అయ్యా కన్నింపు ముగేది, సావధాన చిత్తురాలు అయ్యా కన్నింపు. తల్లిదండ్రులు మరిదే సతి, తప్పని Thank you.
ఆశయము దేవి, ఆశయ మానవుని సహజము. కవితవ్యమును ఎవరు రంగుదురు దేవి? కలిగి Yeah.
అడుగులు అడుగులు మెల్లగా చోటులు నావంకగది దిగుతూ